హే గాయ్స్, వెల్కమ్ టు వస్త్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా ఇంట్రడక్షన్ వీడియో. సో ఇంట్రడక్షన్ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే, మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి అందులో కంటెంట్ బాగుంది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ సపోర్ట్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు తెలియచేయండి. అంతేకాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నాతో అంటే నేనేంటో తెలియకుండా, నేను ఎలాంటి కంటెంట్ ఇస్తాను అన్నది ఏం తెలియకుండా ప్యూర్ హార్టెడ్గా ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికంటే, వ్యూవర్స్కి, వీడియోస్ని లైక్ చేసిన వాళ్ళకి, కమెంట్స్ చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. సో ఇంట్రడక్షన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. నా పేరు వాసవి, నేను మ్యారీడ్, ఒక పాప ఉంది. మా హస్బెండ్ వచ్చేసి కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. మేము హైదరాబాద్లోనే ఉంటాము. మా పేరెంట్స్ వచ్చేసి పాలకొల్లులో ఉంటారు. మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్, డాడీ రిటైర్డ్ హెడ్ మాస్టర్. సో వాళ్ళిద్దరూ కూడా పాలకొల్లులోనే ఉంటారు. నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసిన తర్వాత కొన్ని రోజులు అంటే కొన్ని ఇయర్స్ 2-3 ఇయర్స్ నేను ట్యూటోరియల్స్ రన్ చేశాను ఓన్గా, 10th వరకు అన్నమాట. సో చిన్న పిల్లల నుంచి, ఐ మీన్ ఎల్కేజీ నుంచి 10th వరకు. సో ఆ ఫేజ్ అనేది అద్భుతం అన్నమాట నేను. సో ఆ తర్వాత నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుని 1 ఇయర్ పాటు ఒక కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. సో పాప తర్వాత ఏమైందంటే, బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి ఉండదు కదా. అంతేకాకుండా పాప కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమైపోయిందంటే, అంటే నా కెరియర్ని ఎలా మలుచుకోవాలనుకున్నానంటే, నా టైమింగ్స్కి అనుగుణంగా పాపని ఉంచడం కాకుండా పాప టైమింగ్స్కి అనుగుణంగా నా కెరియర్ని పెట్టుకోవాలి అనేసి ఒక ఐడియాలో వచ్చి, నేను ఇలాగ ఇంట్లో ఉండి చేసేటట్టు ఉండేదాంట్లో ఫస్ట్ నాకు యూట్యూబ్ వచ్చింది. ఎందుకంటే నాకు యూట్యూబ్ అనేది 2016 నుంచి నాకు ఆలోచన ఉంది. కాకపోతే అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఇలా మాట్లాడాలి అన్న ధైర్యం నేను చేయలేకపోయాను. ఆ టైంలో అస్సలు ధైర్యం సరిపోలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇంట్లో ఉండి చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఆలోచన యూట్యూబ్ వచ్చింది. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో అంతే, మన వీడియోస్కి వచ్చేసి, మన వీడియోస్కి సంబంధించి ఏం చెప్పాలంటే, మన వీడియోస్లో మెయిన్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి లాభం పొందినవి మెయిన్ నేను షేర్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తాను. అంతేకాకుండా ఒక నాకు ఒక చిన్న అలవాటు ఉంది ఏంటంటే, అంటే చాలామందికి ఉంటుంది అలవాటు ఏంటంటే, ఒక విషయాన్ని మనము ఒక విషయం గురించి సెర్చ్ చేసినప్పుడు ఆ ఒక్క దాంతో ఆగిపోం కదా. అంటే దానికి సంబంధించి ఒక 10 బ్లాగ్స్ని కానీ, లేదంటే 10 మందిని కానీ, లేకపోతే 10 వీడియోస్ని కానీ, అంటే పర్టికులర్గా ఆ మ్యాటర్ ఎంతవరకు దాన్ని మనము సబ్జెక్ట్ని మనము ఎంత డీప్గా మనం స్టడీ చేయగలం, అంత స్టడీ చేసే కదా మనం ఒక దాని మీద ఒక డెసిషన్కి వస్తాము. సో నాకు అలాంటి అలవాటు చాలా చాలా చిన్నప్పటి ఫస్ట్ నుంచి ఉందన్నమాట. సో అందుకే నేను మీతో ఏ విషయం ఏంటంటే, ఒక వీడియో గురించి నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేస్తున్నానంటే, నేను 1-2 విషయాల్లో నేను ఒక కన్క్లూజన్కి వచ్చి చెయ్యను. నా ఎక్స్పీరియన్స్ ఇంకా మన పెద్దవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా చెప్పినవి ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ నెక్స్ట్ దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి అది మీకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, అది ఎక్కువ మోతాదులో యూస్ఫుల్ అవ్వాలని ఒకే ఒక ఆలోచనతో నేను మన వీడియోస్ ఉండేటట్టు చూసుకుంటాను. సో మీకు ఆ వీడియోస్ కనుక నచ్చి కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలియజేయండి. సో ఇదే ఇంట్రడక్షన్. సో మీకు ఈ వీడియో కనుక నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.